Hi friends, I am Rocky. Welcome to Meritly Analytics Systems. So friends, ee roju video vachesi 10.2 amplifier. Idi special ga gym kosam tayar chesindi. Ante manaku 10 channels and 2 subwoofers run avutayi deen meeda. Idi total RMS power vachesi 1400 watts RMS. Heavy output untundi and gym kosam kabatti maximum daily 12 to 13 14 hours run avutundi. Kabatti manchi quality tho and हेवी अवटपुट अंड जिम वे मन को निजामाबाद चला जिम दू चांबर्स उ अंत चांबर फोर प्लस वन अंत फोर स्पीकर सबूफर अं इंको चांबर सिक्स प्लस वन सिक्स चैनल सिक्स स्पीकर वन सबूफर रन विधा डिजाइन चसा मंच अवटपुट उ अंड दीन इंटरनल व्यू ए पवर परफॉर्मेंस एला उ अंड जिम फिटाक आ डेमो वीडियो नैन దీంట్లో యాడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్యాప్ తీసేసాను. ఇది ఇంటర్నల్, చూడండి ఎంత హెవీగా ఉందో కంపోనెంట్స్. దీంట్లో మనకు మెయిన్ గా వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ 30-0-30 15 ఆంప్స్ ట్రాన్స్ఫార్మర్ ప్యూర్ కాపర్ వైండింగ్ తో చాలా ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది పవర్ అవుట్పుట్. దీనికి పవర్ సెక్షన్ లో వచ్చేసి ఇవి 100 వోల్ట్ 10000 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ 4 యూస్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ 100 వోల్ట్ 10000 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ 4, ఎందుకంటే చాలా లాంగ్ టైం వరకు రన్ అవుతుంది కాబట్టి మీకు పవర్ బూస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇది మెయిన్ యాంప్లిఫికేషన్ సెక్షన్. ఇవన్నీ ఇవి వచ్చేసి 10 ఛానల్, అంటే ఇవి 5 ఛానల్ బోర్డ్స్ రెండు యూస్ చేశాను. 7294 AC టీడీఏ 7294 AC. ఇవి ఒక ఛానల్ ఒక ఐసీ వచ్చేసి 100 వాట్ ఆర్ఎంఎస్ దాకా రిలీజ్ చేస్తుంది మనకు. ఇవి మొత్తం 10 ఛానల్స్, 10 స్పీకర్స్ కోసం, అంటే సరౌండ్ స్పీకర్స్ కోసం, అంటే 5 లెఫ్ట్ ఛానల్స్ అండ్ 5 రైట్ ఛానల్స్. ఇది 5.1 ఎఫెక్ట్ కాదు ఫ్రెండ్, ప్రోలాజిక్ ఎఫెక్ట్ ఇలా ఉండదు, ఓన్లీ స్టీరియో ఎఫెక్ట్, అంటే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్. ఇది మొత్తం లెఫ్ట్ ఛానల్ సంబంధించింది, ఇది మొత్తం రైట్ ఛానల్ సంబంధించింది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 సబ్ఫర్స్ కోసం 4 ఫెట్ మోనోబోర్డ్ యూస్ చేశాను. ఇవి మనకు ఈజీగా 12 ఇంచ్ సబ్ఫర్స్ రన్ అవుతాయి దీని మీద. మంచి హెవీ అవుట్పుట్ ఉంటుంది, విన్నర్ కంపెనీ, క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సబ్ఫర్ ప్రీ బోర్డు, ఫిల్టర్ బోర్డు. ఇది డ్యూయల్ ఎస్సీ సబ్ఫర్ ప్రీ బోర్డు, ఎందుకు 2 సబ్ఫర్స్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ కోసం ఇది యూజ్ చేశాను. ఏంది ఇది బీటీ బోర్డు, బేస్ డబుల్ బోర్డు. నెక్స్ట్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇవి కామన్, అది క్యాబినెట్లో చాలా, అంటే ఇది 5.1 క్యాబినెట్, ఇవన్నీ నేమ్స్ సరౌండ్ సెంటర్ ఇవన్నీ ఉండవు. ఇది వచ్చేసి ఫ్రంట్ వాల్యూమ్, అంటే ఫ్రంట్ అని కాదు, నేను దీంట్లో అరేంజ్ చేసింది ఇది 6 ఛానల్ వాల్యూమ్, అంటే 3 లెఫ్ట్ ఛానల్స్, 3 రైట్ ఛానల్స్, అంటే ఒక ఛాంబర్ కోసం. ఇది బేస్ ట్రబుల్, సరౌండ్ స్పీకర్స్లో ఉండే బేస్ ట్రబుల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం. ఇది వచ్చేసి సరౌండ్ కాదు, ఇది 4 ఛానల్ వాల్యూమ్, అంటే ఇంకొక ఛాంబర్లో 4 స్పీకర్స్ అని చెప్పాను కదా, అది. ఇది ఏమీ లేదు డమ్మీ, ఇది ఇది సబ్ఫర్ 1, ఇది సబ్ఫర్ 2, అంటే 2 ఛాంబర్స్లో ఒక్కొక్క సబ్ఫర్ అనమాట. ఇది బ్లూటూత్, ఇది మాడ్యూల్ యూఎస్బి అండ్ బ్లూటూత్ మాడ్యూల్. ఇవి సెలెక్టర్స్ మనం, అంటే ఆక్సిలరీ సెలెక్ట్ చేసుకోవాలా, యూఎస్బి సెలెక్ట్ చేసుకోవాలా, బ్యాక్ సైడ్ నుంచి ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటుంది. ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్, ఇక్కడ ఇవన్నీ ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మనం మాస్టర్ వాల్యూమ్తో టోటల్ సెటప్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఫ్యూజ్ ఇది, ఇది ఇన్ ఫ్యాన్, ఎయిర్ ఫ్లో చేస్తుంది లోపలికి. ఇవి స్పీకర్ కనెక్షన్స్, ఇవి ఫ్రంట్ లెఫ్ట్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కాదు, లెఫ్ట్ వాల్యూమ్ రైట్ వాల్యూమ్, అండ్ కింద కూడా లెఫ్ట్ వాల్యూమ్ రైట్ వాల్యూమ్, ఇది కూడా లెఫ్ట్ రైట్. ఈ కింద ఉన్న రెండు వచ్చేసి 2 సబ్ఫర్స్, సబ్ఫర్ 1 సబ్ఫర్ 2. దీంట్లో కూడా 2 లెఫ్ట్లు 2 రైట్లు, అంటే పిన్స్ ఇక్కడ లేవు కాబట్టి నేను వైర్స్ బయటకు తీశాను. టోటల్ 10 ఛానల్స్ ప్లస్ 2 సబ్ఫర్స్. ఇది ఎయిర్ అవుట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట, లోపల ఉన్న హీట్ని బయటకు తీస్తుంది. ఇవి ఇన్పుట్స్ అన్ని స్టీరియో ఇన్పుట్స్, ఇదంతా 5 ఛానల్ ఇన్పుట్, ఏముండదు డమ్మీ. ఇవి స్టీరియో ఇన్పుట్స్, లెఫ్ట్ రైట్ ఛానల్ ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నిజామాబాద్లో ఫిట్టింగ్ ఉంది ఈరోజు. టోటల్ రెబల్ ఆడియో సెటప్, అంటే రెబల్ ఆడియో స్పీకర్స్తోనే రెడీ చేశాను మీకు. నెక్స్ట్ చలో నిజామాబాద్. సో ఫ్రెండ్స్, నిజామాబాద్ వచ్చేసాము జిమ్ ఎంట్రన్స్.
ఇది సెకండ్ ఛాంబర్